భగవంతుడు ఉన్నాడా లేదా, భగవంతుడు అని ఉన్నాడు అని మనం ప్రజలకి మనం ఏ విధంగా మనం ఏంటంటే ఒక నమ్మకం మనం కలగచ్చు. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడేది ఎవరంటే లైఫ్లో కూడా డిప్రెషన్లో దిగిపోయిన వాళ్ళు, ఫెయిలియర్స్ ఫేస్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళే ఇది ఎక్కువగా ఇది చెప్తారు. కోటీశ్వరులకు ఏంటంటే సమస్యలు ఉంటాయి, బట్ వాళ్ళు ఇంత డీప్గా ఆలోచించరు. కోటీశ్వరరావుకి ఏంటంటే సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి నేను భగవంతుడికి చెప్పుకుంటాను అని చెప్తాడు. సో ఎట్లా మనం చెప్పాలి? బేసిక్గా సుమన్జీ, భగవంతుడు ఉన్నాడా లేడా ఫస్ట్ ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఏమిటనే దాన్ని. ఇది సహజంగా ఆస్తికుడికే డౌట్ వస్తుంది, నాస్తికుడికి డౌట్ రాదు. ఎందుకంటే వాడు లేడని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఉన్నాడు అనుకున్న తర్వాత వీడికి కనపడడు. వీడు పూజ చేసినా లేకపోతే గుడికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఆల్రెడీ గుడికి వెళ్తే ఒక విగ్రహం, ఇంట్లో పూజ చేస్తే ఒక చిన్న ఫోటోనో లేకపోతే చిన్న ప్రతిమ ఏదో ఉంటుంది, దానికి పూజ చేస్తారు. కానీ వాడికి ఆల్రెడీ రోజు కనపడేదే తప్ప వాడు దేవుడు అనుకున్నటువంటిది ఏమిటి అసలు కనపడడానికి? అసలు వాడికి దేవుడు ఉన్నాడా అనడానికి అసలు దేవుడి గురించి ఇప్పుడు ఆక్సిజన్ ఉందా అని అడిగారనుకోండి ప్రశ్న, ఐ నో వాట్ ఆక్సిజన్ ఈజ్ ఫస్ట్ థింగ్. ప్రాణం అంటే ఏంటనేది నాకు అర్థమైంది కాబట్టి నేను ఉందా అని ప్రశ్నిస్తాను. ఏదైనా నేను ఉందా అని ప్రశ్నించాలి అని అంటే దాని గురించి నాకు తెలిసి ఉండాలి ఫస్ట్ థింగ్. తెలియని దాన్ని నేను ఉందా అని అడగలేను కదా. సంథింగ్ మీకు ఏమీ తెలియదు, ఒక విషయం నేను ఒక విషయం చెప్తాను మీకు, అది ఉందా అని మీరు ఎలా అడుగుతారు, మీకు తెలియంది. కాబట్టి భగవంతుడు ఉన్నాడా అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే భగవంతుడి గురించి నాకు తెలియదు కానీ భగవంతుడి గురించి నేను విన్నాను. మా అమ్మ దగ్గర కానీ, మా నాన్న దగ్గర కానీ, మా ఇంట్లో మా అమ్మమ్మ దగ్గర కానీ, లేకపోతే బయట ఎక్కడైనా ఎవరైనా మంచి విషయాలు చెప్తుంటే వినడం కానీ, ఏదో చూడడం కానీ, చదవడం కానీ, వినడం కానీ, ఈ జ్ఞానంతో, ఈ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ తోటి నాకు ఈ గివెన్ బ్యాక్గ్రౌండ్, ఈ వెనకాల నాకున్నటువంటి ఈ చిన్నపాటి పరిజ్ఞానంతో భగవంతుడు అనేటువంటి వాడి గురించి నేను నమ్ముతున్నాను. కానీ నా నమ్మకం కరెక్టా కాదా అని నేను ప్రశ్నించుకుంటున్నాను. భగవంతుడు ఉన్నాడా లేడా నాకు అనవసరం. నేను భగవంతుడిని నమ్మాను, ఆ నమ్మకం నిజమా కాదా? ఊరికి నేను లేని దాని మీద నేను నమ్మకం పెట్టుకున్న జీవితం అంతా వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఉన్నాడు దాన్ని నమ్మకపోతే నష్టం కూడా నాకే. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న సరిగ్గా మనం ఆలోచిస్తే భగవంతుడు ఉన్నాడా లేడా అని నాస్తికుడికి ప్రశ్న రాదు, ఆస్తికుడికే వస్తుంది. ఆస్తికుడికి కూడా దేవుడి మీద కాదు ఇది అనుమానం, వాడి నమ్మకం మీద, వాడి నమ్మకం కరెక్టా కాదా అని. ఈ విషయంలో కరెక్ట్గా చెప్పాలని అంటే భగవంతుడు అనే అంశాన్ని జస్ట్ ఒక క్లుప్తంగా చూద్దాం. అసలు వాట్ ఈస్ గాడ్? ఇంగ్లీష్లో మంచి పదం అది గాడ్ అనేది. నేను పర్యటనలు చేస్తున్నప్పుడు అడిగారు అసలు గాడ్ అంటే ఏంటండి ఎక్స్ప్లెనేషన్ అని అంటే, జీఓడి, జనరేటర్, ఆర్గనైజర్, డిజాల్వర్, అంటే సృష్టి, స్థితి, లయం. ఈ ప్రకృతి యొక్క ధర్మం అది, ఈ ప్రకృతి యొక్క సిద్ధాంతం అది. ఏదైతే ప్రకృతిలో ఒక భాగమై ఉందో అది మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, ఒక కొండ అవ్వచ్చు, ఒక రాయవచ్చు, అది పుడుతుంది, సస్టైన్ అవుతుంది, డిజాల్వ్ అయిపోతుంది. సో ఇది ఒక ధర్మం, ఆ నియమము అనేటువంటిది ప్రకృతి యొక్క ధర్మం, అది సిద్ధాంతం. దాన్ని మనం ఆ కోణంలో చూస్తే భగవంతుడు అనేది ఒక ధర్మం, భగవంతుడు అనేది ఒక తత్వం, అంతేగాని భగవంతుడు ఒక సుమన్ లాగా పర్సానిఫైడ్ పర్సన్ అని మనం అనుకునేదానికి అవకాశం తక్కువ. ఎందుకనంటే ఒక పర్సన్ అయితే మనకు కనపడాలి, లేదు కనిపించిన వాళ్ళు వచ్చి ఎస్ ఇదిగో ఇతనని చెప్పి నాకు చూపించగలగాలి. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ గాడ్ టు అజ్యూమ్ ఏ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ స్టాండ్. ఎందుకంటే భగవంతుడు అనేది ఒక తత్వం, అది ఒక ప్రాతిపదిక, అది ఒక ధర్మం అది. అందుకని భగవతత్వాన్ని మన ఋషులు ఉపాసన చేశారు. మన ఋషులు దే హ్యావ్ గాన్ వెరీ డీప్ ఇన్ టు దట్. ఇంకొకటి, మీరు ఇందాకంటూ అన్నారు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే డబ్బు లేని వాళ్ళు, లేకపోతే బాధల్లో ఉన్నవాళ్ళు, లేదా ఏదన్నా జబ్బు వచ్చి పడిపోయింది వాళ్ళకి నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ భగవంతుడి మీద ఒక ట్రస్ట్ పెట్టుకుంటారు ఉన్నారని అంటారు తప్ప జనరల్గా ఇవేవీ లేకపోతే పెద్ద భగవంతుడి గురించి ఎక్కువ మనం రిలేట్ అవ్వక్కర్లేదు అని అనుకుంటున్నారు.
పొరపాటు. ఆనాడు ఋషులు దే ఆర్ వెరీ హెల్దీ అండ్ దే ఆర్ వెరీ వెల్దీ అండ్ వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ ఏదో కోల్పోయి భగవంతుణ్ణి అన్వేషించలేదు, అన్నీ ఉండి విడిచిపెట్టి భగవంతుణ్ణి అన్వేషించారు. ఎగ్జాంపుల్, మీరు బుద్ధుడు అంటున్నారు, ఈరోజు బుద్ధ బుద్ధ అని అందరు అంటున్నారు. బుద్ధుడు ఎవరు? ఏమీ లేనోడా? డిప్రెషన్లో ఉన్నవాడా? కాదే, మహారాజు ఆయన, చక్రవర్తి బుద్ధుడు కదా, సిద్ధార్థుడు చక్రవర్తి. కానీ ఆ చక్రవర్తి కూడా ఇది సత్యం కాదనుకున్నాడు, అతను ఇంట్రావర్ట్ అయ్యాడు, బుద్ధుడయ్యాడు. సో ఎవరైనా గ్రేట్ సోల్స్ మీరు చూస్తే దే ఆర్ నాట్ ఫ్రమ్ డిస్ట్రెస్. డిస్ట్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ డిస్ట్రెస్ ఈజ్ నాట్ మియర్ కాస్. కేవలం దుఃఖం ఒక్కటే భగవంతుడి అన్వేషణకు కారణం కాదు, దుఃఖము కూడా ఒక కారణం అవ్వచ్చు కొంతమందిలో. కానీ కొంతమందిలో భగవత్ తత్వాన్ని అన్వేషించాలనే సీరియస్నెస్ తోటి వాళ్ళు ఇంట్రావర్ట్ అయ్యి వాళ్ళు ఇన్నర్ జర్నీ మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను ఎప్పుడు నా స్పీచెస్లో చెప్తుంటాను, ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే బయటకు ప్రయాణం చేయాలి, అంతే కదా. నేను సుమన్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే నేను కారు తీసుకోవాలి, నేను మీ ఇంటి అడ్రస్ తెలుసుకోవాలి, మీతో ఫోన్లో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకోవాలి, రావాలి. మీరు నా దగ్గరికి రావాలంటే కూడా అలాగనే, అంటే బికాస్ బయట నన్ను చూస్తున్నారు, నాతో మాట్లాడాలి కాబట్టి రావాలి. సుమన్ సుమన్తో పలకరించుకోవాలంటే, మిమ్మల్ని మీరు పలకరించాలంటే, మీతో మీరు ఉండడానికి బయటికి వెళ్ళాలా లోపలికి వెళ్ళాలా? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు మీరు తెలియాలి అని అంటే మీరు లోపల జర్నీ చేయాలి. సో లోపల జర్నీ చేయడం వల్ల నేనెవరో నాకు తెలియబడతాను. ఒక్కసారి నేను కళ్ళు మూసుకుని ఆలోచన చేస్తే నా మనస్సులో ఏ ఆలోచనలు వస్తున్నాయి, నా మనసులో వచ్చే ఆలోచనలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఇంతకాలం జీవితంలో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు 30 ఏళ్ళు గడిపాను, నా ఇంత జీవితంలో నేను ఎక్కడెక్కడ ఎలా స్టెప్స్ తీసుకున్నాను, మా అమ్మతో నేను ఎలా ఉన్నాను, అన్నీ నా రిలేషన్స్ కానీ, నా కాంటాక్ట్స్ కానీ, నా యొక్క లోపల ఉన్నటువంటి ఆలోచనలు కానీ భావాలు కానీ ఇవన్నీ నాకు అర్థమవుతూ ఉంటాయి. అంటే నన్ను నేను తెలుసుకునేదానికి మన ఋషులు ఏం చేశారంటే, నన్ను నేను తెలుసుకునే మార్గంలో లోపలికి వస్తూ, ఓహో ఇవన్నీ నేను ఈ ప్రపంచంలో పోగు చేసుకున్నవే, అంతే కదా. మదర్తో రిలేషన్ ఈ ప్రపంచంలో నేను పోగు చేసుకుంది, లేకపోతే ఒక ఫ్రెండ్తో రిలేషన్, ఈ ఫ్రెండ్ అయిన తర్వాత నేను పోగు చేసుకున్నది. సో ప్రపంచమే మళ్ళీ లోపల కనపడుతూ ఉంది. ఇంకో రకంగా బయట ఎలాగ ప్రపంచం అనుకున్నామో లోపల కూడా ప్రపంచమే కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారనంటే, లోపల జర్నీని కూడా ఇంకా దాటి అంతర్ముఖత అన్నారు దాన్ని, అంటే ఇంకాస్త లోపలికి వెళ్ళాలని. ఆ లోపల ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ప్రపంచం తెగి పడిపోతుంది. ఆ ప్రపంచం తెగి పడిపోయినప్పుడు వాళ్లకు కలిగే అనుభూతి, వాళ్ళు పొందేటువంటి స్థితిని ఆధ్యాత్మికత అన్నారు. అంటే ఎక్కడైతే వాళ్ళు ఈ ప్రపంచాన్ని పడేసి తమ యొక్క శరీర స్థితిని కూడా దాటి, మానసిక స్థితిని దాటి, దాని మనోధర్మ స్థితి అని అంటారు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే, ఒక మంచి సంగీతం ఉంది, సంగీతాన్ని పాడుతున్న వ్యక్తి కానీ లేదా వింటున్న వ్యక్తి కానీ ఒక స్థాయిలో ఒక నోట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాడే వ్యక్తి అక్కడ అలా ఉండిపోతాడు, వినే వ్యక్తి అందులోకి లీనమైపోతారు. అంటే అది ఏంటనంటే, దట్ ఈస్ కాల్డ్ మనోధర్మ స్థితి. అంటే మనోధర్మ స్థితిని దాటి అవతలికి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తిలో అసలు ఈ ప్రపంచం కనపడదు, తాను కనపడడు, ఎవరు కనపడరు, అంతే అందులోకి వెళ్ళిపోతాడనమాట. సో అది ఏమిటి అని అంటే, ఒక అనుభూతి. ఆ అనుభూతి కేవలం లోపల ఆ స్థితిని దాటిన వాళ్ళకి మాత్రమే కలుగుతుంది. కాబట్టి భగవంతుడు అనేది ఒక వ్యక్తిగా, ఒక రూపంగా మనకేదో ఈ కెమెరాను చూసినట్టు, ఒక టీవీని చూసినట్టు, ఒక మనిషిని చూసినట్టు కాకుండా, భగవత్ తత్వం అనేటువంటి దాని గురించి అధ్యయనం చేసి దాని గురించి బాగా అంతర్ముఖత చెంది లోపలికి ప్రయాణం చేయగలగడం అనేది సిద్ధాంతం. అది కాకపోతే మనకు ఇంత ప్రయాణము, ఇవంతా కూడా ప్రాథమిక స్థితులు ఎవరికి అర్థం కాదు. కాబట్టి మన ఋషులు ఏంటంటే, దాంతో కనెక్ట్ అవ్వడానికి ఆ విశ్వాసం అనేటువంటి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసి, ఒక విగ్రహారాధన ఏర్పాటు చేసి, ఈ రూపం అని చెప్పి, దానికి కళ్యాణ గుణమని విశిష్టమైనటువంటి గుణాలు చెప్పి మనలందరినీ దానికి కనెక్ట్ చేశారు. ఇది భారతీయ సంస్కృతిలో ఒక విధానం ఇది.